हेलो एव्रीवन, वेलकम और वेलकम बैक टू माय चैनल। अंदर की मदनपल्ले केस तेलिसे उंटुंदी कदा। आ इंसिडेंट चूसाक नेनु मूढनम्मकाल गुरिंचि मात्लाडदाम अनुकुन्नानु। असलु मूढनम्मकालु निजं कादु अनि तेलिसिना कूडा मनं एंदुकु नम्मुतामु? आ नम्मडं वेनकाल एदैना सैन्स उंदा? इवन्नी कूडा मनं ई रोजु तेलुसुकुंदाम्। పిల్లి ఎదురొస్తే అపశకునం, ఫ్రైడే రోజు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, నైట్ గోల్డ్ కట్ చేసుకోవద్దు, తుమ్మితే ఆగాలి, ఇలాంటి మూఢనమ్మకాలన్నీ కూడా మనం ఆల్మోస్ట్ రోజు ఫేస్ చేస్తూనే ఉంటాం। ఈ మూఢనమ్మకాలు అనేవి జనరేషన్స్ జనరేషన్స్ నుంచి వస్తూ ఉన్నాయి। మన అమ్మమ్మ తాతయ్యలకు ఎవరో చెప్పుంటారు, వాళ్ళు అమ్మా నాన్నకు చెప్తారు, అమ్మా నాన్న మనకు చెప్తారు, మనం రేపు మన పిల్లలకి చెప్తాము। కొంతమంది బ్లైండ్గా ఫాలో అవుతూ ఉంటారు, కొంతమంది తిరిగి క్వశ్చన్ చేస్తారు అసలు ఎందుకు ఫాలో అవ్వాలి, రీజన్ ఏంటి అని। కానీ మనకు ఎవరైతే చెప్తారో వాళ్ళకు కూడా ఆన్సర్ ఏంటో తెలియదు। ఫాలో అవ్వాలి అంటే అవ్వాలి అంతే, మనం క్వశ్చన్ చేసినా కూడా మనకు ఆన్సర్ దొరకదు। ఇలా చేస్తే చెడు జరుగుతుంది, ఆ చెడేంటో తెలియదు। ఇలా చేస్తే మంచి జరుగుతుంది, ఆ మంచి ఏంటో కూడా మనకు తెలియదు। అసలు మూఢనమ్మకాలు అంటే ఏంటి? మూఢనమ్మకాలు అంటే సూపర్ నేచురల్ ఫోర్సెస్ ని నమ్మడం, అంటే అతీత శక్తులు అంటారు కదా అవి। అలాగే ఏవైతే మన చేతుల్లో ఉండవో, వేటినైతే మనం అంచనా వేయలేమో, వాటిని ఈ మూఢనమ్మకాలతో కంట్రోల్ చేయొచ్చు అని నమ్మడం। ఎదుటి వాళ్ళకు ప్రాబ్లం కలిగించినంత వరకు, మీకు మీరు ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నంత వరకు మూఢనమ్మకాలను నమ్మినా పర్వాలేదు, నమ్మకపోయినా కూడా పర్వాలేదు। అంటే ఎదుటి వాళ్ళకు హాని కలిగించొద్దు, మీకు మీరు హాని తలపెట్టుకోవద్దు ఈ మూఢనమ్మకాలతో। ఈ మూఢనమ్మకాలను నమ్మడం వెనుకాల ఒక సైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది। మనం జనరల్గా ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా। ఫర్ ఎగ్జాంపుల్, మీరు వచ్చేసి ఇండియా క్యాపిటల్ హైదరాబాద్ అనుకుంటూ ఉన్నారు, మీ ఫ్రెండ్ వచ్చి హైదరాబాద్ కాదురా ఢిల్లీ అని చెప్తాడు, అప్పుడు మీరు ఓకే మీరు నమ్మేది తప్పు అని తెలుసుకొని ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకుంటారు। కానీ మూఢనమ్మకాల విషయానికి వచ్చేసరికి మన మైండ్ చేంజ్ అవుతుంది, మనకు రెండు మైండ్స్ ఉన్నట్లుగా అయిపోయి ఒక మైండ్ ఏమో నమ్ముతుంది, ఇంకొక మైండ్ ఏమో నమ్మదు। మన మైండ్లో ఫాస్ట్ థింకింగ్ అండ్ స్లో థింకింగ్ అనే డ్యూయల్ ప్రాసెస్ మోడ్స్ ఉంటాయి। ఫాస్ట్ థింకింగ్ ఏమో మనం ఒక విషయాన్ని త్వరగా అర్థం చేసుకుని జడ్జ్మెంట్ ఇచ్చేలా చేస్తుంది, స్లో థింకింగ్ ఏమో ఆ విషయంలో ఏదైనా తప్పు ఉందా, మిస్టేక్ ఉందా, ఎర్రర్ ఉందా అని చెప్తుంది। మూఢనమ్మకాల విషయంలో మన మైండ్ ఇలా డ్యూయల్ ప్రాసెస్ మోడ్లో ఉండడం వలన ఒక సైడ్ ఇవి నిజం కాదు అని తెలిసినా కూడా ఇంకొక సైడ్ వాటిని నమ్మడం కంటిన్యూ చేస్తూ ఉంటాము। సో ఇది మోస్ట్లీ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చదువుకొని వాళ్ళే కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా వీటిని నమ్ముతూ ఉంటారు। ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు, క్రికెట్ మ్యాచ్ చూసే వాళ్ళలో ఆల్మోస్ట్ అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు। వాళ్ళలో కొంతమంది ఏం చేస్తారు, ఈ కలర్ టీషర్ట్ వేసుకుంటే మ్యాచ్ గెలుస్తాము, ఈ బాల్ ఉంటే మ్యాచ్ గెలుస్తాము, ఈ పొజిషన్లో కూర్చుంటే మ్యాచ్ గెలుస్తాము అని నమ్ముతారు। అవి నిజం కాదు అని తెలిసినా కూడా వాటిని నమ్మడం వాళ్ళు కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే వాటిని నమ్మేటప్పుడు వాళ్ళు ఒక పాజిటివ్ స్టేట్లో ఉంటారు కాబట్టి। నేను కూడా ఇంతకుముందు 2 ఇంటర్వ్యూస్కి సేమ్ షర్ట్ వేసుకెళ్ళాను। ఫస్ట్ టైం ఆ షర్ట్ వేసుకెళ్ళినప్పుడు నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, సో అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం కూడా ఆ షర్ట్ వేసుకెళ్ళాను, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు। ఫస్ట్ టైం నేను ఎందుకు సెలెక్ట్ అయ్యాను ఇంటర్వ్యూలో, నా పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి, నెక్స్ట్ టైం నా పర్ఫార్మెన్స్ బాగలేదు కాబట్టి నేను సెలెక్ట్ అవ్వలేదు। నాకు తెలుసు నేను ఆ షర్ట్ వేసుకెళ్ళినంత మాత్రాన నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వను అని, అయినా కూడా వేసుకెళ్ళాను, ఎందుకంటే కాన్ఫిడెన్స్ కోసం, ఒక పాజిటివ్ ఫీలింగ్ కోసం। అలాగే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, బాగా మీ దగ్గర డబ్బులు లేవు, బాగా అప్పుల్లో ఉన్నారు, అప్పుడు వచ్చి మీకు ఒకరు చెప్తారు ఈ పూజ చేస్తే మీకు మంచి జరుగుతుంది, డబ్బులు వస్తాయి అని। ఆ పూజ చేయడంలో తప్పేం లేదు, మీరు చేయొచ్చు, ఆ పూజ చేశాకో లేదో దేవుణ్ణి మొక్కిన తర్వాతనో మీకు మంచి జరుగుతుంది అన్న ఒక నమ్మకం వస్తుంది, దానివల్ల మీ యాంగ్జైటీ టెన్షన్ అనేవి తగ్గుతాయి, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది। సో ఇలా మీరు రిలాక్స్ అవ్వడం ద్వారా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మీకు ఐడియాస్ వస్తాయి, ఆ ఐడియాస్ ద్వారా మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు। సో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది మీరు చేసిన పూజ వలన కాదు, మీరు తీసుకున్న డెసిషన్స్ వలన, మీరు తీసుకున్న యాక్షన్స్ వలన। మన లైఫ్లో ఏం జరిగినా కూడా అవన్నీ మనం తీసుకున్న డెసిషన్స్, మనం చేసిన పనుల యొక్క రిజల్ట్స్ అన్నమాట। అవి ఇప్పుడు చేసినవి కావచ్చు, ఇంతకుముందు ఎప్పుడో చేసినవి కావచ్చు। పూజ చేశాం కదా మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని, ఏం చేయకుండా అలానే కూర్చుంటే డబ్బులు వాటికంతటా అవి రావు, ప్రాబ్లమ్స్ వాటికంతటా అవి సాల్వ్ అవ్వవు। మనం యాక్షన్ తీసుకుని ఏదో ఒకటి చేస్తేనే
మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. మన లైఫ్కి మనమే రెస్పాన్సిబుల్. ఇంతకుముందు చెప్పినట్లు మూఢనమ్మకాలు నిజం కావు అని తెలిసినా కూడా మన మైండ్లో ఒక సైడ్ నమ్ముతూ ఉంటాము, ఇంకో సైడ్ నిజం కావేమో అని అనుకుంటూ ఉంటాము. మన మైండ్లో వచ్చే ఆ ఎర్రర్ని మనం కరెక్ట్ చేసుకోము. కానీ ఎప్పుడైతే ఈ మూఢనమ్మకాలు మన చేయి దాటిపోతాయో, ప్రాబ్లమాటిక్గా తయారవుతాయో, అప్పుడు ఖచ్చితంగా మన మైండ్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మీ మూఢనమ్మకాలు మీ కంట్రోల్ తప్పుతున్నాయి అని మీకు అనిపిస్తే కౌన్సిలింగ్ తీసుకోండి, సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే మీ ఫ్యామిలీలో కానీ, చుట్టుపక్కల ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో ఎవరైనా ఈ మూఢనమ్మకాలతో ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు అని మీకు అనిపిస్తే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అండ్ మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు ఈ మూఢనమ్మకాల విషయంలో మన మైండ్ డ్యూయల్ ప్రాసెస్ మోడ్లో ఉంటుంది. ఒక సైడ్ నిజం కాదు అని అనుకుంటూనే ఇంకొక సైడ్ వాటిని నమ్ముతూ ఉంటాము. సో సపోర్ట్ తీసుకోవడం, సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా అవసరం.